తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కేల్ నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్ఏలుగా నియమించాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళం నగరంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వై అప్పలస్వామి మాట్లాడుతూ జీవో నంబర్ 1680 ప్రకారం 65 సంవత్సరాల పైబడి మరణించిన విఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి ఉన్నారని అది నెరవేర్చాలని కోరారు. దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి విఆర్ఏలు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25,000 మంది విఆర్ఏలుగా పనిచేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మిగతా ఉన్నటువంటి చిరుద్యోగులకు కూడా జీతాలు పెంపుదల చేశారు, అందరికీ పెంపుదల చేశారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 25,000 మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి విఆర్ఏలకి మేము అడుగుతున్నది ఏంటంటే, ఈరోజు మాకు తెలంగాణ మాదిరిగా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. నెంబర్ వన్ డిమాండ్. అలాగే ఇప్పుడు నామినీలుగా పనిచేస్తున్నటువంటి విఆర్ఏలకు అలాగా పిల్లలకి నామినీ విఆర్ఏలుగా కొనసాగించాలని రెండవ డిమాండు. మరి అలాగే జీవో ఎంఎస్ నెంబర్